కటాక్షో నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్ ఆల్ ఇంగ్లాండ్ లో అద్భుతం 1980లో ప్రతిష్టాత్మక టైటిల్ నెగ్గిన ప్రకాష్ పదుకొని ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు 40 ఏళ్ల క్రితం బ్యాడ్మింటన్కు ఒలింపిక్స్ లో చోటు లేదు ప్రపంచ ఛాంపియన్షిప్ 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగేది ఇప్పటిలా పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ టోర్నీలు లేవు ఒక చోట విఫలమైతే తర్వాత వారమే మళ్ళీ తప్పుదిద్దుకుని మరో చోట విజేతగా నిలిచే అవకాశం ఏమాత్రం లేదు అందుకే అలాంటి సమయంలో సాధించిన ఒక ప్రతిష్టాత్మక ట్రోఫీ విలువేమిటో మీరందరూ అర్థం చేసుకోవచ్చు ఇదంతా బ్యాడ్మింటన్లో అతి పురాతనమైన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ గురించి 1980లో ఇదే టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన దిగ్గజం ప్రకాష్ పదుకొనే గురించి భారత్ బ్యాడ్మింటన్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రకాష్ పదుకొనే అనటంలో ఎలాంటి సందేహం లేదు అతకు ముందు నందు నటేకర్ లాంటి షట్లర్లు కొంత గుర్తింపు తెచ్చుకున్నా పెద్దగా గుర్తించుకోదగ్గ విజయాలేవి సాధించలేదు సరిగ్గా చెప్పాలంటే ఏదో నామకే వాసేగానే ఆట సాగింది ఇలాంటి స్థితిలో ప్రకాష్ దూసుకొచ్చాడు 1974 ఆసియా క్రీడల్లో కాశ్యం సాధించిన తర్వాత 1978 ఎడ్మంటన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో ప్రకాష్ ప్రభ వెలిగింది ఆ తర్వాత వింబుల్డన్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఆల్ ఇంగ్లాండ్ విజయం ప్రకాష్ను శిఖరాన నిలిపింది ఆల్ ఇంగ్లాండ్కు ముందు యూరప్లోనే ఉన్న ప్రకాష్ అప్పటికే వరుసగా 2 టైటిల్స్ డానిష్ ఓపెన్ స్వీడిష్ ఓపెన్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నాడు అయితే ఆల్ ఇంగ్లాండ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు కొంత భిన్నంగా ఉన్నాయి ముఖ్యంగా 1978-1979లలో టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ కోసం సిద్ధమైన లీమ్ స్వీకింగ్ ఇండోనేషియా ఫేవరెట్ గా నిలిచాడు అలసటకు గురి కాకుండా ఉండేందుకు ప్రకాష్ గెలిచిన గత 2 టోర్నీలు ఆడకుండా కింగ్ దూరంగా ఉన్నాడు ఇలాంటి స్థితిలో ప్రకాష్ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు వరుసగా తొలి 3 మ్యాచ్ల్లో సుఫియాన్ మలేషియా హాతియాన్తో ఇండోనేషియా స్వెండ్ ఫ్రీ డెన్మార్క్లను చిత్తు చిత్తుగా ప్రకాష్ ఓడించాడు సిమిస్ లో కొంత పోటీ ఎదురైన ఫ్రాస్ట్ హాన్సెస్ డెన్మార్క్ ను కూడా పడగొట్టి తుది పోరుకు అర్హత సాధించాడు ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ స్వీకింగ్ తోనే తలపడాల్సి వచ్చింది గతంలో అతనితో తలపడిన ప్రతిసారి పడుకునేకు పరాజయమే ఎదురైంది కానీ ఈసారి సీన్ మారిపోయింది దూకుడేని ప్రత్యర్థిని ప్రశాంతంగా ఎదుర్కొని ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిన ప్రకాష్ పైచేయి సాధించాడు చివరకు 15-3, 15-10తో భారత షట్లర్ సృష్టించిన కొత్త చరిత్ర ముందు కింగ్ చిన్నబోయాడు గ్రాండ్ వెల్కమ్ నిజానికి తన విజయం ఘనత ఏమిటో ఆ సమయంలో స్వయంగా ప్రకాష్ కూడా గుర్తించలేదు 2 ఏళ్ల క్రితం అతను కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పుడు 30 మంది ఎయిర్పోర్ట్కు వచ్చి స్వాగతం పలికారు ఇప్పుడు మహా అయితే మరో 10 మంది ఎక్కువ వస్తారేమో అని అతను అనుకున్నాడు కానీ కర్ణాటక ప్రభుత్వం నుంచి అతనికి అద్భుత రీతిలో ఘన స్వాగతం లభించింది ముఖ్యమంత్రి గుండూరావు స్వయంగా స్వాగతం పలికారు గుర్రపు రథాలు వరుస వాహనాల సమేతంగా ఓపెన్ టాప్ జీప్లో బెంగళూరు నగరమంతా చూసే విధంగా ప్రకాష్ విజయయాత్ర సాగింది ఆ తర్వాత ఘనంగా పౌర సన్మానం జరిగింది 1980లో ఒక క్రీడాకారుడికి ఈ తరహా గౌరవం దక్కటం అసాధారణం తాజా విజయంతో పదుకొనే ప్రపంచ ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ 1 గా కూడా నిలిచాడు 1981లోనూ ప్రకాష్ పదుకొని లీమ్ స్వీకింగ్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ లో ఫైనల్లోకి దూసుకొచ్చాడు అయితే ఈసారి లీమ్ స్వీకింగ్ ది పైచేయి అయ్యింది ప్రకాష్ రన్నర్అప్ గా నిలిచాడు ప్రకాష్ విజేతగా నిలిచిన 21 సంవత్సరాల తర్వాత 2001లో మన పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ సాధించి ఈ విజయం అందుకున్న 2వ భారతీయుడిగా నిలిచాడు ఆ తర్వాత గత 19 ఏళ్లలో ఈ టైటిల్ మన భారత షట్లర్లు ఎవరికీ దక్కలేదు ఒలింపిక్స్ లో రజిత కాశ్యాలు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ఆసియా కామన్వెల్త్ పథకాలు లెక్కలేని సూపర్ సిరీస్ విజయాలు బ్యాడ్మింటన్ వేదికపై గత కొన్నేళ్లలో భారత క్రీడాకారులు ఎన్నో ఘనతలు సాధించారు కానీ ప్రకాష్ పదుకొనే సాధించిన నాటి విజయానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రకాష్ పడుకునే సాధించిన ఈ ఘన విజయం క్రీడాకారులందరికీ స్ఫూర్తి కావాలి అందుకే వివిధ మాధ్యమాల ద్వారా లభించిన సమాచారాన్ని వీడియోగా మీకు అందిస్తున్నాను నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, స్టేజ్ హిప్నటిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ పై నొక్కడం మర్చిపోకండి. నా ఫోన్ నెంబర్ 9390004031. రిపీట్, 9390004031. థ్యాంక్ యూ.